నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశంసించింది ఒక కీలక అంశానికి సంబంధించి ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవి ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల కోసం భారీగా ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో ఎంత భారీ మొత్తాలు ఖర్చు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం నిజంగా ప్రశంసనీయమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించింది హైకోర్టు ఎందుకంటే సంక్షేమ పథకాల కోసం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా లేదన్న విషయం అర్థమవుతుందని కూడా వ్యాఖ్యానించింది అయితే అధికారుల తీరు వల్ల ప్రభుత్వం నిందలు పడాల్సి వస్తుంది అనేది ప్రధానంగా ఇక్కడ ఆక్షేపించిన అంశం అధికారుల తీరు దృ దురదృష్టకరం అంటూ హైకోర్టు అధికారులు మానవత దృక్పథంతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి అనేది కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది ఆ తర్వాతే తమ హోదా ప్రకారం నడుచుకోవాలి అంటూ హితవు పలికింది ప్రభుత్వం అమలు చేస్తున్న సిఎఫ్ఎంఎస్ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పడం గతంలో ట్రెజరీ ద్వారా రెండు వారాల్లో బిల్లులు చెల్లింపు జరిగేది ఇప్పుడు సిఎఫ్ఎంఎస్తో బిల్లులు చెల్లింపుకు రెండేళ్లు పడుతుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది అయితే ఇక్కడ సాంకేతికత పెరిగినప్పుడు సౌలభ్యం కూడా అదే స్థాయిలో ఉండాలి కానీ సిఎఫ్ఎంఎస్తో పరిస్థితి భిన్నంగా ఉంది ఆర్థిక వ్యవహారాలు చాలా క్లిష్టతరంగా మారిపోయాయి అంటూ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఇమీడియట్గా ఆ లోపాలపై దృష్టి సారించాలి అంటూ ప్రభుత్వానికి సూచన కూడా చేసింది బిల్లులు చెల్లించడం లేదు అంటూ దాఖలు చేసిన పిటిషనర్లు బిల్లులు చెల్లించామని అధికారులు చెప్పడంతో ఓ వ్యాజ్యాన్ని మూసివేసిన హైకోర్టు మరో వ్యాజ్యాన్ని కౌంటర్ పరిశీలన నిమిత్తం పెండింగ్లో ఉంచింది ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చిత్తూరు జిల్లా కంబంవారిపల్లె మండల పరిధిలో పూర్తి చేసిన పనులకు చెల్లించాల్సిన ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదు అంటూ కాంట్రాక్టర్ సీకే ఎర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉపాధి పథకం కింద పూర్తి చేసిన రోడ్డు పనులకు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది లక్షల బిల్లులను చెల్లించలేదు అంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ రాయపురెడ్డి శ్రీనివాసరావు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండు వాద్యాల మీద విచారణ జరిగింది న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆర్థిక ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ అలాగే పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కూడా ఈ కేసుకు సంబంధించి కోర్టుకి హాజరవ్వడం జరిగింది మొత్తానికి అంటే కోర్టు కూడా ఏంటి అనేది అనేది ఇది సాక్షి కథనం అనమాట సాక్షి కథనం ఆధారంగా ఎందుకంటే ఈ కోర్టు తీర్పులు కూడా ఒక పత్రికలో ఒక రకంగా ఒక పత్రికలు ఒక రకంగా ఉంటాయి అయితే వీళ్ళది సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా చూసుకుంటే ప్రభుత్వం తరఫున ఏం జరిగింది అనేది కొంచెం వీళ్ళు స్పష్టత ఇస్తారు కాబట్టి ఇందులో కొంతవరకు అంటే ప్రాథమిక సమాచారం వరకు ఇక్కడ కీలకంగానే ఉంది అంటే ప్రభుత్వాన్ని ఇక్కడ హైకోర్టు ప్రశంసించడం అంటే సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి మరి అంటే మెసేజ్ అధికారులు నిర్వాహకం వల్ల ఇలా జరుగుతుంది అనేది కోర్టు ప్రస్తావించింది అనడం ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా ఉన్నా పనిచేస్తున్న ఎటువంటి ఇబ్బందులు రాగడో ప్రజలకని చూస్తున్నా అధికారులు తప్పిదాల వల్ల ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినట్టయితే కనిపిస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి